మూసుకో, రెండు చేతులు తిట్టి మూసుకోవాలి. అంట కాదు, రెండు చేతులు పెట్టుకొని. ఏంటి ఆ సర్ప్రైజ్ చెప్పు, తెలుసా నీకేమన్నా? హలో, హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు ఒక చిన్న వీడియో మీతో అయితే షేర్ చేస్తున్నాను. హ్యాపీనెస్ అన్నమాట. ఇన్ని రోజులు నా పెళ్ళయింది, ఏ రోజు కూడా నేను మా అమ్మకి ఏమీ తీసివ్వలేదు. మా అమ్మకి ఏ రోజు కూడా ఏమి తీసిలేదు. ఒక చీర తీసిద్దాం అనుకున్నాను, ఒక చీర అయితే తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇది మా అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాం మా అమ్మని. నచ్చిందా మీకైతేను? బాగుందా? పెద్దవాళ్ళు కట్టుకునే టైప్లోనే శారీ, సింపుల్గా ఉంది కదా. నాకైతే నచ్చింది. మా అమ్మకి నచ్చద్దో లేదో నాకైతే తెలియదు. మా అమ్మకైతే చూపించేద్దాం ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏంటననేది. సర్ప్రైజ్గా ఈ శారీ అయితే నేను అమ్మకైతే ఇస్తున్నాను పండగకి. ఎప్పుడు నేను తీసేలేదు, ఎప్పుడు ఆమె నాకు తీసిస్తూ ఉంటుంది. చాలా చీరలు తీసిచ్చిస్తూ ఉంది. అలాగే ఈసారి కూడా డ్రెస్సులు తీసింది, యశ్వంత్కి బట్టలు తీసిచ్చింది. నా వస్తుంది ఏందోను. ఇప్పుడైతే అమ్మవాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, అమ్మ లోపల ఉంది, నేను బయట కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే అమ్మకి చీర అయితే ఇచ్చేద్దాం. గుడ్ ఈవినింగ్ చెప్పు అందరికి. గుడ్ ఈవినింగ్. హాయ్. ఏం చేస్తున్నావు? తిన్నా టిఫిన్? చాంగడ్డ పులుసు చేసావా? ఏరి మీ కొడుకు కోడలేరా? అట్ట చెప్పా, వినింది అనుకో తల్ల. షికారుకు పోయారంట. మమ్మీ నువ్వు కళ్ళు మూసుకుంటావా? నీకు ఒక సర్ప్రైజ్. కళ్ళు మూసుకో, మూసుకో, రెండు చేతులు తిట్టు మూసుకోవాలి. అట్ట కాదు, రెండు చేతులు పెట్టుకొని. ఏంటి ఆ సర్ప్రైజ్ చెప్పు, తెలుసా నీకేమన్నా? తెలీదా? తెలీదు తెలీదు నీకు తెలీదు. తెలుసాని నువ్వు నాటకాలు వడద్దు నా కాడ. వస్తున్నా వస్తున్నా. ఓకే, నీకు చూడు కళ్ళు తెరు. ఏంది మా అమ్మకి పండక్కి అయితే చీర తీసిస్తున్నా. ఎట్లా ఉంది మమ్మీ? బాగుంది. నచ్చిందా? నచ్చలేదా? బాగానే ఉంది. బాగానే ఉంది, బాగానే ఉంది అనకూడదు. మనస్ఫూర్తిగా తీసిచ్చినప్పుడు తీసుకోవాలి అంతే. బాగుంది. నువ్వు నాకు చాలా తీసిస్తుంటావు కదా డ్రెస్సులు అన్నీ. ఈసారి నేను నీకు చీర తీసిచ్చా. అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు ఫ్రెండ్స్, పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు. ఏదో నా తృప్తి కోసం ఒక చిన్న చీర. ఎప్పుడు ఇంతవరకు కూడా పాపం ఎప్పుడు కూడా మా అమ్మకు ఒక చీర తీసిచ్చి పాపాన్ని బాగలేదు నేను. బాగుందా? నచ్చిందా? ఏమన్నా అనుకో, నాకు నచ్చింది తీసిచ్చేసాను. నీకు నచ్చని నచ్చకపోని నా తృప్తి కోసం. ఉండండి ఇద్దరు, ఇప్పుడు వీడియో ఇంకా బాగా ఇస్తా. నాకేదో నవ్వు వస్తా ఉంది. ఫైనల్గా చీర అయితే మా అమ్మకి నచ్చిందంట. కలర్ పెద్దవాళ్ళతో నట్టుందంట, కానీ నా తృప్తి కోసం అయితే నేను తీసిచ్చాను. ఇది మా వజాన ఫస్ట్ గుట్టిచ్చి కట్టుకో. కట్టుకుంటావా? ఇదేమంత కాస్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పటికే పాపము నాకైతే ఎన్నో చీరలు తీసిచ్చింది, ఎన్నో డ్రెస్సులు తీసిచ్చింది. యశ్వంత్కి అయితే ఇప్పటికీ తెస్తానే ఉంటారు. నాకెందుకు ఈసారి తీసేయాలనిపించి తీసిచ్చాను. మీరు కూడా ఇంట్లో తీసేయకుండా ఉంటే తీసిచ్చండి. ఎంతో ఖర్చు పెడతా ఉంటాం, ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇవేమి పెద్ద కష్టమేం కాదు తీసేయాలనుకుంటే. మీరు కూడా ఒకసారి మీ మమ్మీలకి సర్ప్రైజ్ ఇచ్చి చూడండి. నేనంతా మా అమ్మలాగే ఉన్నాను కదా, కదమ్మా? నేను ఎవరమ్మా ఇంతకా? మా మేనత్తనా? చెప్పు. నువ్వో బాబా? నాకే తెలియదు. అదేందా మా మేనత్త అంటారా? అంటారు అందరు. నువ్వే కదా. చూడు అద్దో అద్దో పెదాలు ముక్కు అంత సేమ్. మన ఇద్దరం ఒకే కన్ను, తెల్లగున్నావు నేను నల్లగున్నా కదా. నువ్వు తీసుకుని ఇంకో చీర అది కూడా చూపించు. మా అమ్మ ఒకటి తెచ్చుకునింది, మా అమ్మ తీసుకున్న చీర చూపిస్తాం ఇప్పుడు. అప్ప
రోజ్ కలర్ పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్ శారీ మా అమ్మ తీసుకునింది. ఇది వచ్చేసి సిల్క్ శారీ. చెప్పు కలరు, బార్డర్ రోజ్ కలర్. రోజ్ కలరా? ఎందుకు మల్టీ కలర్స్ తీసుకున్నావు? అన్నీ ఉన్నాయి దాంట్లో కలర్సా? ఇవన్నమాట ఈసారి పాప మా అమ్మ పండగకి తీసుకున్న చీరలు. అలాగే పద్దువల అమ్మ కూడా ఒక చీర పెట్టింది మా అమ్మ పెళ్ళికి. మా అమ్మ పెళ్ళికి అంటున్నా, మా తమ్ముడు పెళ్ళయ్యాక చీర పెడతారంట కదా, వాళ్ళ అమ్మ కూడా ఒక చీర పెట్టింది. అది కూడా చూపిమా, అది అది కూడా బాగుంది. అది ఉండండి, ఆ చీర కూడా తెస్తుంది మా అమ్మ, అది కూడా మీకు చూపిస్తాం మేము. ఎప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోవడమే కాదు, ఒకసారి మనం కూడా ఇచ్చి చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో. అది 100 అయినా సరే, 50 అయినా సరే, 200 అయినా సరే, చిన్న చీర అయినా సరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళ హ్యాపీనెస్ అయితే మీరు కూడా షేర్ చేసుకోండి. రెండు చీరలు పెట్టిందంట మా పెద్ద వాళ్ళమ్మ. అయ్యండి, రెండు చీరలు బాగుంది. ఇది ఇది కూడా కుట్టించుకో. మేము ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం పండగ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే వెళ్ళాలనుకున్నాం కానీ పండగ ముందే, కానీ కుదరలేదు. బాగుంది కలర్లు, గ్రీన్ చూడండి. మా అమ్మ చీరలే, మా అమ్మ చీర ఇది. మా అమ్మకి ఈసారి పండగకి చాలా చీరలు వచ్చాయి. నేను ఒకటి తీర్చాను, మా అమ్మ ఒకటి తెచ్చుకునింది, అలాగే పద్దువలమ్మ రెండు చీరలు పెట్టింది. ఈ చీర బాగుంది. ఇంకోటి కూడా సేమ్ కలరేనండి, అంటే సేమ్ డిజైనే కానీ కలర్ వేరు. చూడండి బాగుంది కదా. అమ్మమ్మకి ఇస్తావా ఒకటే? రెండు కుట్టించుకోను వెళ్ళాక. అమ్మమ్మకి బాగుండాలియా. ఇదేం కలరా? ఇది ఇవి వేసిన చీరలా, నేత చీరలా? లక్కీ హాయ్ కనిపిస్తుంది లక్కీ. మీకు అరుస్తా ఉంది, మేమిద్దరం వేడి చీరలు చూస్తూ ఉంటే. లక్కీని తీసుకురాపమ్మా, మా లక్కీని చూపిస్తా ఉండండి పాప. మా లక్కీకి పట్టలేవు పండక్కి. ఓ మై గాడ్, లక్కీ ఇవన్నీ మేము సరదాగా తీసుకుంటున్నాం వీడియోస్, అలాగే మా హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాము. ఎప్పుడు సాడ్ మూమెంట్సే కాకుండా హ్యాపీనెస్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా. తొక్కలో ఆ చీర తీసేయాలా, మీ అమ్మకి అది తీసిస్తే ఎంత, ఆ చీర తీసేయకుంటే ఎంత, ఇలాగ రకరకాల కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఒక వీడియోలో చెడే చూడబాకండి, మంచి కూడా చూడండి. నేను ఎప్పుడు తీసేయలేదు కాబట్టి తీసిస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా చెయ్యండి ఇలాగ. ఇదో లక్కీ, ఇదోండి లక్కీ. లక్కీ లక్కీ హాయ్ సే హాయ్. మా తమ్ముడికి అమ్మ తీసే కొరికేసింది నా కవరా. చూడండి నా కవర్ కొరికేస్తుంది అది. మా లక్కీకి కూడా బట్టలు తెస్తాడే, మా తమ్ముడు తెచ్చినా తెస్తాడు వాడు. లక్కీ లక్కీ ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో మీకు బోర్ కొడితే సారీ, కానీ నేనేదో అమ్మకి చీర తీసిచ్చాను కాబట్టి అది మీతో షేర్ చేయాలనిపించింది, అందుకని షేర్ చేశాను. ఈరోజైతే ఇదే అన్నమాట ఈ వీడియో. అమ్మనేమో నేను ఆ చీర మా జనవరి ఫస్ట్ కుడుచుకుంటావా పండక్కి కుడుచుకుంటావా? నేను తీసిచ్చింది జనవరి ఫస్ట్ అయితే ఇంకా 2 డేసే కదా ఉంది. సరే పండక్కైనా కుట్టించుకో. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.